foodies, welcome to Harsha's Kiddo Kitchen. Today my young and dynamic grandmother is going to make a special dish. So, one more dish into my treasure box. And a secret between us, Mania is shooting my video now. And so if you want Mania to shoot my upcoming videos, leave a comment in the comment box below saying thumbs up and yes. Without any further delay, let's welcome my grandmother. Please take over, Radha Mama. Namaskaram. Welcome to Hasya's Kiddo's Kitchen. ఈ రోజు తమలపాకు రసం ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. తమలపాకు రసం కి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, రెండు తమలపాకులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, రెండు టమాటాలు, ఎండుమిర్చి, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, వాటర్. ముందుగా టమాటాలు, తమలపాకు బ్రౌన్ చేసుకోవాలి. తమలపాకు తొడిని తీసేయాలి. ఇలా ఫైన్ పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడి అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, కరివేపాకు, మూడు ఎండుమిర్చిలు, కొంచెం ఫ్రై అయ్యాక దంచుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర పేస్ట్, కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, కారం. వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. కొంచెం వాటర్ వేసి కొంచెం లైట్గా వేయాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో ఉంచాలి. 5 మినిట్స్ అయ్యాక ఆయిల్ పైకి తేలింది. రసంకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది మంచిగా మరిగాక ఎంతో రుచిగా ఉండే తమలపాకు రసం రెడీ. 5 మినిట్స్ తర్వాత ఇలా
బాయిల్ అవుతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు డిష్ అవుట్ చేయాలి ఎంతో రుచికరమైన తమలపాకు రసం రెడీ వింటర్ సీజన్ లో కోల్డ్ కాఫ్ కి చాలా మంచిది వేడి వేడి రసం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి